Namaste, welcome to Special Focus. Tirumalante, Gutta Chedi, Dithyam Vela Sankhyalo Bhaktulu, Vadikasula Galagalalu, Kanukula Dagadagalu, Ila I Vaibhogam Varninchalante, Entuntunde, Kani Yipudu Karona Rupanlo, Kajanaku Gandhi Partunde, Adayam Antanta Matranga Undadato, TTD Kuda, Kari Kalapalni, Nintrinchkoalsna Parsit Padinde, Naluku Nenala Kalalone, Yenim the Wandala Kotla Adayan Tagindante, Prabhaun Yes Thailo Undo Arthotunde. కొండలల నెలకొన్న కోనేటి రాయుడి వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతుందే గాని తగ్గడం లేదు. అందుకనుగుణంగా టీటీడీ కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పుడు తిరుమల వరకు మాత్రమే పరిమితమైన టీటీడీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. శ్రీవారి ఆలయ నిర్మాణాలతో కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు టీటీడీ విస్తరించగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాలు దీని పరిధిలోకి రావడంతో ఆస్తులన్నీ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. శ్రీవారికి దేశవ్యాప్తంగా 6500 ఎకరాల భూములున్నట్లు సమాచారం. ఇక బ్యాంకులో టీటీడీ డిపాజిట్లు 14,000 కోట్లు పైమాటే. 10 టన్నులకు పైగా బంగారం నిల్వలు బ్యాంకులో ఉన్నాయి. ఇక శ్రీవారికి అలంకరించే ఆభరణాలతో పాటు ట్రెజరీలో భద్రపరిచిన వాటి విలువ లెక్కగట్టలేనంత ఉంటుందనేది అక్షర సత్యం. అంతటి ఆస్తులు స్వామివారి సొంతం. రాజులు, సామంతులు, ప్రముఖులు, భక్తులు ఇలా 9వ శతాబ్దం నుంచి కానుకలు సమర్పిస్తూనే వస్తున్నారు. ఇలా సమర్పించిన కానుకలకు సంబంధించిన వివరాలు ఆలయ గోడలపై శాసనాల రూపంలో కనిపిస్తాయి. శ్రీవారి ఆలయంలో పంచబేరాలలో ఒకటైన భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహం 9వ శతాబ్దంలో పల్లవరాణి సామవేయి సమర్పించారు. తర్వాత అనేక మంది రాజులు స్వామివారికి అనేక ఆభరణాలతో పాటు గ్రామాలు కూడా సమర్పించారు. ఇక శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమలకు విచ్చేసిన సమయంలో అనేక విలువైన వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలను స్వామివారికి సమర్పించుకున్నారు. అలాగే మరాఠారాజు రాజాజీ భోన్స్లే, వెంకటగిరి రాజులు స్వామివారికి విలువైన ఆభరణాలు భక్తితో ఇచ్చారు. కోనేటి రాయనికి అలంకరించే ఆభరణాల్లో ఇవి కూడా ఉన్నాయట. ఇక నవాబుల నుంచి శ్రీవారి ఆలయం 1800 సంవత్సరంలో బ్రిటిష్ వారి ఆధీనంలోకి రాగా 1843 నుంచి మహంతుల పరిపాలనలో ఉంచింది బ్రిటిష్ ప్రభుత్వం. అనంతరం 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏర్పాటు చేసింది. ఇక 1953లో దేవాదాయ శాఖ పరిధిలోకి టీటీడీ రావడంతో సంపద సమాచారాన్ని రికార్డు రూపంలో భద్రపరచడం ప్రారంభించారు. టీటీడీకి 50,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నా, 14,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నా, 10,000 కేజీల బంగారం డిపాజిట్లున్నా ప్రధాన ఆదాయ వనరు మాత్రం భక్తులు సమర్పించే కానుకలే. భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకుంటూ స్వామికి కానుకలు సమర్పిస్తారు భక్తకోటి. ఇలా 1907 నుంచి 1908లో శ్రీవారి వార్షిక ఆదాయం అక్షరాలా 387,406 రూపాయలు వచ్చింది. తర్వాత ఏటికేడు వరుసగా పెరుగుతూ 1923-24 సంవత్సరం నాటికి 16,35,517 రూపాయల ఆదాయం వచ్చింది. 1951 నవంబర్ మాసంలో అత్యధికంగా 131,409 రూపాయల ఆదాయంతో రికార్డు బ్రేక్ అయింది. 1952 అక్టోబర్లో శ్రీవారి హుండీ ఆదాయం 200,000 మార్కును దాటింది. ఈ మాసంలో శ్రీవారికి 251,467 రూపాయల ఆదాయం లభించింది. ఇక 1954 జూన్ నెలలో 535,703 రూపాయలు వచ్చింది. తొలిసారిగా 1958లో ఒక్కరోజులోనే 100,000 రూపాయల హుండీ కానుకల ద్వారా వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్న శ్రీవారి హుండీ ఆదాయం 1990లో ఒక్కరోజులోనే 1,00,000 రూపాయలకు చేరింది. దీంతో ఏడాదికి స్వామికి 100 కోట్ల ఆదాయం రావడం మొదలైంది. అలా 96-97లో 99.8 కోట్లకు చేరుకుంది. అది అలా అలా పెరుగుతూ 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి 1,313 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం వచ్చే స్థాయికి చేరుకుంది. ఇలా 7 కొండల వెంకన్న స్వామికి ప్రధాన ఆదాయ వనరుగా మారిన హుండీ కానుకలు ఏటికేడు పెరగడంతో టీటీడీ కూడా ఆర్థికంగా మరింత పరిపుష్టి పొందింది. 7 కొండల వాడ వెంకటరమణ కరుణించవయ్య అంటూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది తిరుమలకు పెరుగుతూనే వస్తోంది. దీంతో పాటు ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తోంది. అయితే ఎవరు ఊహించని విధంగా కరోనా మహమ్మారి వల్ల ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు హుండీలో ఖచ్చితంగా కానుకలు వేస్తారు. అంతేకాదు, అలా తిరుమలకు వచ్చే వారి ద్వారా మరికొందరు భక్తులు కూడా కానుకలు స్వామివారికి పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా కానుకలు పెరుగుతూ ఉండడంతో టీటీడీ వార్షిక బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. 2010 నుంచి 2011లో వార్షిక బడ్జెట్ 1,602 కోట్లు కాగా ఫిక్స్డ్ డిపాజిట్లుగా 587 కోట్ల రూపాయలు బ్యాంక్లో వేసింది టీటీడీ. 2011 నుంచి 2012లో 1,949 కోట్లతో బడ్జెట్ పెట్టి 630 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. 2015 నుంచి 2016లో 2,621 కోట్లకు
బడ్జెట్ చేరుకోగా తర్వాత టీటీడీ లెక్కలు తప్పాయి. ఆదాయం పెరిగినా మిగులు మాత్రం తగ్గింది. దీంతో దాని ప్రభావం ఫిక్స్డ్ డిపాజిట్లపై పడింది. 2016 నుంచి 2017లో 475 కోట్లు, 2017 నుంచి 2018లో 180 కోట్లకు తగ్గాయి. తర్వాత ఈవోగా వచ్చిన అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై దృష్టి పెట్టారు. 2018 నుంచి 2019లో బడ్జెట్ 3034 కోట్లు కాగా ఎఫ్డి 507 కోట్లకు పెరిగింది. అలాగే 2019 నుంచి 2020లో బడ్జెట్ 3243 కోట్లు కాగా ఎఫ్డి 700 కోట్లకు చేరుకుంది. దీంతో టీటీడీకి వడ్డీపై వచ్చే ఆదాయం కూడా పెరిగింది. ఇక 2020 నుంచి 2021కి 3309 కోట్లు అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. హుండీ ద్వారా 1351 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం 706 కోట్లుగా చూపించింది. ఈ ఏడాది నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రైవేట్ బ్యాంకులో వేయకుండా పూర్తిగా జాతీయ బ్యాంకులో వేయాలన్న పాలక మండలి నిర్ణయంతో దాదాపుగా 100 కోట్లు వడ్డీపై వచ్చే ఆదాయం కోల్పోనుంది. ఇక ప్రసాదాల విక్రయం ద్వారా 400 కోట్లు, దర్శనం టికెట్ల విక్రయం ద్వారా 245 కోట్లు వస్తుందని అంచనా వేయగా, జీతభత్యాల చెల్లింపునకు 1385 కోట్లు, ముడి సరుకుల కొనుగోలుకు 575 కోట్లు, ఇంజనీరింగ్ పనులకు 300 కోట్లు, స్విమ్స్ హాస్పిటల్కి 100 కోట్లు ఖర్చు చేసేలా అంచనా వేసింది టీటీడీ. కానీ కరోనా ఇప్పుడు టీటీడీ లెక్కలు తప్పేలా చేసింది. గత 100 సంవత్సరాలుగా ఉన్న రికార్డును పరిశీలిస్తే టీటీడీ ఆదాయం రోజురోజుకు పెరుగుతూనే ఉంటే మొదటిసారిగా భారీగా ఆదాయానికి గండి పడుతోంది. ప్రస్తుతానికి స్వామివారికి 1350 కోట్లు ఒక హుండీ ద్వారానే ఆదాయం వస్తోంది. అంటే శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు సగటున 415 రూపాయలు హుండీ ద్వారా చెల్లించి మొక్కు తీర్చుకుంటున్నారు. ఇలా శ్రీవారికి హుండీ ద్వారా 1350 కోట్లు లభిస్తూ ఉంటే మూలధనంపై వచ్చే వడ్డీ ఆదాయం 700 కోట్లు, ప్రసాదాలు విక్రయం ద్వారా 400 కోట్లు, దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా 245 కోట్లు, వసతి గదులు అద్దె ద్వారా 110 కోట్లు, తలనీలాల విక్రయం వల్ల 106 కోట్ల ఆదాయం వస్తుంది. ఇదే అంచనాతో 3309 కోట్ల రూపాయలతో టీటీడీ వార్షిక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు టీటీడీ లెక్క తప్పింది. ఊహించని విధంగా కరోనా టీటీడీ ఆదాయంపై దెబ్బ కొట్టింది. కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు దర్శనాలు నిలిచిపోయాయి. మార్చి 20 నుంచి జూన్ 7 వరకు శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి స్వామికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సమయంలో వెంకన్నకు నెలకు 275 కోట్ల రూపాయల ఆదాయం లభించాల్సి ఉండగా వడ్డీ ద్వారా 60 కోట్లు మాత్రమే వచ్చింది. దీనికి తోడు శ్రీవారికి టీటీడీ ఉద్యోగులు సమర్పించిన హుండీ కానుకలు 60 కోట్లు. ఇదే టీటీడీకి కరోనా సమయంలో లభించిన ఆదాయం. ఇలా 80 రోజుల సమయంలో 750 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం 160 కోట్లు వచ్చింది. ఇక జూన్ 8 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతినిస్తున్న పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. లాక్డౌన్ సడలింపుల తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి భక్తుల్ని దర్శనానికి అనుమతినిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే దర్శనానికి అనుమతించవలసి రావడంతో రోజులో 12,000 మందికి మాత్రమే అవకాశం లభిస్తోంది. మొదట్లో 12,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చినా తర్వాత ఆ సంఖ్య కూడా తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో 6,000 మందికి మించి రావడం లేదు. దీంతో కోట్ల రూపాయల నుంచి హుండీ ఆదాయం లక్షలకు చేరుకుంది. సాధారణంగా 4 రోజులకు శ్రీవారికి లభించే హుండీ ఆదాయం 100 కోట్ల నుంచి 17 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో దర్శనాలు ప్రసాదాలు విక్రయంపై వచ్చే ఆదాయం కూడా బాగా తగ్గిపోయింది. గడిచిన 4 నెలల కాలంలో టీటీడీకి 1100 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం 270 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో దాదాపుగా 800 కోట్ల రూపాయలకు గండిపడింది. టీటీడీ ఆదాయం తగ్గినా వ్యయం మాత్రం తగ్గే అవకాశం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం 7,800 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య 14,500. వీరి జీతభత్యాలు చెల్లింపునకు ప్రతి ఏడాది 1400 కోట్ల రూపాయలవుతుంది. ఇందులో ఎలాంటి తగ్గింపు ఉండదు. ఇక ప్రసాదాల తయారీ
ముడి సరుకుల కొనుగోళ్లకు 575 కోట్లవుతుందని అంచనా వేయగా, ప్రస్తుతం భక్తుల సంఖ్య అంత లేనప్పటికీ లాక్డౌన్ సమయంలో కూడా అన్నప్రసాద వితరణ చేయడం, సబ్సిడీ ధరపై లడ్డూ ప్రసాదం విక్రయాలు చేయడం వంటి కారణాలతో అందులో కూడా పెద్దగా తగ్గే అవకాశం లేకుండా పోయింది. ఇలా టీటీడీకి వచ్చే ఆదాయం తగ్గినా ఖర్చు మాత్రం తగ్గకపోవడంతో జీతభత్యాలు చెల్లింపునకే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే ఈ సమయంలో వ్యయాన్ని అదుపు చేయాల్సిన పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీటీడీ మేనేజ్మెంట్ పూర్తిగా ఖర్చుని తగ్గించుకోవాలి. ఎక్కడ అవసరమో టీటీడీ ఉద్యోగస్తులు జీతభత్యాలకి, వారి పెన్షన్కి అలాంటి కార్యక్రమాలు తప్పదు కాబట్టి అవి చెల్లిస్తూ ఈ ఇంజనీరింగ్ శాఖకి ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారో దాన్ని పూర్తిగా నియంత్రించాలి. ఈ ఏడాది కాలంలో, రాబో ఏడాది కాలంలో పూర్తిగా ఖర్చును తగ్గించుకొని టీటీడీ ఖజానా మీద భారపడకుండా టీటీడీ యాజమాన్యం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ గరుడ వారధి పేరుతో దాదాపు 450 నుంచి 420 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి ఇస్తారని చెప్పి గతంలో కూడా వినడం జరిగింది. ఇలాంటి ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే గరుడ వారధి అవసరం తిరుపతి ప్రజలకు కానీ అందరికీ అవసరం, కానీ టీటీడీ నిధుల నుంచి కాకుండా ప్రభుత్వ నిధులతో దాన్ని పూర్తి చేస్తే చాలా సంతోషిస్తాం. కాబట్టి రాబో రోజుల్లో టీటీడీ ఖర్చుని పూర్తిగా నియంత్రిస్తూ ఎక్కడ అవసరమైతే అక్కడే ఖర్చు పెట్టే దిశగా టీటీడీ యాజమాన్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదేమైనా కరోనా మహమ్మారి కారణంగా వడ్డీ కాసుల వాడి ఆదాయానికి గ్రహణం పట్టడం టీటీడీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. శ్రీవారి ఆదాయంపై కరోనా ప్రభావం ఎంతవరకు పడింది? ప్రస్తుతం టీటీడీ ఎలా నెట్టుకొస్తోంది? వచ్చే నెల నిర్వహించే పాలక మండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది? సరిగ్గా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనే కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది. దీంతో లాక్డౌన్ ప్రకటించడం, దర్శనాలు నిలిచిపోవడం జరిగింది. అయితే అప్పటికీ టీటీడీ వద్ద 300 కోట్ల రూపాయల నిల్వలు ఉండడంతో వాటితో జీతభత్యాలు చెల్లింపు చేస్తూ వచ్చింది. అలాగే భక్తులు సమర్పించిన తలనీలాలు అనుకోని వరంలా కనిపించాయి. మార్చి సమయానికి టీటీడీ వద్ద నిల్వలుగా ఉన్న 22,200 కేజీల తలనీలాలు విక్రయం ద్వారా 37,23,00,000 ఆదాయం వచ్చింది. ఇక భక్తుల సంఖ్య తగ్గిన ప్రస్తుతం శ్రీవారి దర్శనాలు కొనసాగుతూ ఉండడంతో ఈ నెలకు జీతాలు చెల్లింపునకు ఎలాంటి ఇబ్బందులు లేవనే చెప్పాలి. అలాగే తర్వాత పరిస్థితిని అంచనా వేసి త్వరలో నిర్వహించే పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది టీటీడీ. August 30th వరకు అయితే డబ్బులు డ్రా చేసే పరిస్థితి ఉండదు, బట్ ఆగస్ట్ నెల సాలరీ ఎప్పుడైతే ఇస్తాం మనం 1 సెప్టెంబర్, ఆ రోజుకి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అది మనం టీటీడీ బోర్డు మీటింగ్ ఆగస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ మీటింగ్లో డిస్కషన్ చేసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే సమయంలో ఉద్యోగులకు టీటీడీ ప్రతి సంవత్సరం చెల్లించే బ్రహ్మోత్సవ బహుమానం ఈసారి కోత పెట్టే పరిస్థితి వచ్చింది. ఉద్యోగులకు పండగలా ఉండాలని 1990 నుంచి బ్రహ్మోత్సవ బహుమానం ఇస్తూ వస్తోంది. మొదట్లో 15 రోజుల బేసిక్ మొత్తాన్ని బ్రహ్మోత్సవ బహుమానంగా అందించగా 1991 నుంచి 1998 వరకు క్యాడర్ని బట్టి 500 నుంచి 1,000 రూపాయల వరకు బహుమానంగా అందించారు. ఇక 1999 నుంచి 2004 వరకు క్యాడర్ని బట్టి 1,000 రూపాయల నుంచి 2,000 వరకు పెంచారు. 2005లో 1,500 నుంచి 3,000 చేయగా 2006 నుంచి ప్రతి ఉద్యోగికి సమానంగా 3,000 ఇవ్వాలని అప్పటి పాలక మండలి నిర్ణయించింది. 2011 నాటికి 3,000 కాస్త 7,500 అయింది. ఇక 2012 నుంచి శాశ్వత ఉద్యోగులతో పాటు తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా బహుమానం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు 8,000, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 4,000 లెక్కన ప్రకటించారు. 2013 నుంచి ఈ బహుమానం దేశవ్యాప్తంగా టీటీడీ కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2013లో బహుమానం 10,000, 5,000 లెక్కన ప్రకటించారు. ఇది కూడా ప్రతి ఏటా కొంచెం పెరుగుతూ వచ్చింది. ఇక గత ఏడాది బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత టీటీడీ ఉద్యోగులకు 14,000, కాంట్రాక్ట్ సిబ్బందికి 7,000 లెక్కన బహుమానం చెల్లించాలని ఆమోదం తెలిపారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. దీంతో బడ్జెట్ 20,85,00,000 చేరింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యయాలు తగ్గించుకోవాలని చూస్తున్నా ఉద్యోగులు మాత్రం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టీటీడీ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే
శ్రీవారినే నమ్ముకొని భక్తులపై ఆధారపడి బతుకుతున్న స్థానికుల పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. తిరుమలలో 1000కి పైగా దుకాణాలు, మరో 1000కి పైగా హాకర్ లైసెన్స్ ఉన్నవారున్నారు. దాదాపు 10,000 కుటుంబాలు వ్యాపారాల్ని నమ్ముకొని బతుకుతున్నాయి. వీరందరినీ కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. 80 రోజుల పాటు అసలు దుకాణాలు కూడా తెరవకపోగా తర్వాత పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు వస్తున్నారు. వారు కూడా వెంటనే దర్శనం అయిపోతూ ఉండడంతో ఇలా వచ్చి అలా కొండ దిగి వెళ్ళిపోతున్నారు. దీంతో కొనేవాళ్లు లేక వ్యాపారాలు డీలా పడిపోయాయి. 10% దుకాణాలు కూడా ఇప్పటి వరకు తెరుచుకోలేదు. దీంతో టీటీడీ తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మొత్తానికి కరోనా సృష్టించిన హైరాణా వల్ల టీటీడీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఇప్పటికే 800 కోట్లు ఆదాయం కోల్పోగా ఎంతోమంది జీవనోపాధి కోల్పోయారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయన్నది అయోమయంగా మారింది.